ఛాన్సెస్ లేదా వైఎస్ఆర్సీపీ గెలవచ్చుంది అంటే కొన్ని వాళ్ళు మంచి పనులు చేసిన ఇది ఉంది కదా అంటే పథకాలు కానీ వేరే వాళ్ళు వైఎస్ఆర్ బీమా కానీ ఇంకా వేరే ఉన్నాయి కాబట్టి అవి వస్తుంది అంటే వాళ్ళని కాదు ఏమైనా మిగతా ఏమైనా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా ఇచ్చేయగలిగితే రావడానికి ఛాన్స్ ఉంది కదండి అని అలా అని కాదు కదా అని ఆ టాక్ ఉంది ఆ వర్గం వెళ్ళిపోతే కనుక వర్గం వస్తే కనుక ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నారు జనాలు మాత్రం అదైతే వాస్తవం ప్రశాంతంగా జరిగింది బాగానే ఉంది వైసీపీ జగన్ బాగా చేస్తున్నాడు కాబట్టి పరిపాలన బాగుంది కాబట్టి ఇంకా ఇంక తిరిగే ఉండదు వైసీపీకి ఏమో ఒక 60 రావచ్చు అనుకోండి అధికారంలో ఎవరంటే వాళ్ళే ఎక్కువ వచ్చే సీట్లు టీడీపీ ఇంక కనుమరుగు అయిపోయినట్టే ఇంక వస్తే జూనియర్ ఎన్టీఆర్ఏ రావాలి లేకపోతే ఇంకా పార్టీ అని జరిగాయి బాగానే జరిగాయండి అంటే జగను అది అమ్మ ఒడి అని మంచి మంచి పథకాలు అవి తీసుకొచ్చి బాగా చేస్తున్నారు వచ్చినవి చేశారు కాదంటే ఇంకా చంద్రబాబు కన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఈయన జగన్ ఇష్టం కూడా జగనే రావచ్చు అంటే ఎక్కువ ఇప్పుడు పంచాయతీల్లోనే కానీ మళ్ళీ వీటిల్లో మున్సిపాలిటీలో కూడా రెండు చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే మళ్ళీ జగనే వచ్చే అవకాశాలు ఎక్కువ జగన్ బాగా చేస్తున్నారు కొత్త పార్టీగా అతను కూడా ట్రై చేస్తున్నారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎందుకు రావు పోటీ చేస్తున్నారు ఎక్కువ యువత ఎక్కువ పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపుతున్నారు పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతున్నారు మిగతా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మన వైసీపీకి టీడీపీకి రెండు సరిసమానం మీద టీడీపీ వస్తుంది టీడీపీకి ఇప్పుడు మామూలు జనం అందరూ బ్రహ్మరథం పట్టి ఒక మార్పు అనేది రావాలని ప్రజల్లోకి మార్పు వచ్చి ఈ కార్పొరేషన్ ఎలక్షన్ మేయర్గా టీడీపీ వస్తుందని మా అభిప్రాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేస్తారు మళ్ళీ ఆయనకి అంత సత్తా అంత దమ్ము కూడా ఆయనకే ఉంది లోకేష్ గారు మరి చేయలేరండి ఆయన నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దీన్ని మళ్ళీ మార్పు తీసుకొచ్చి మళ్ళీ సీఎం పీఠం ఎక్కుతారు ఆయనే ఎన్టీఆర్ వస్తారండి కానీ దానికి ఒక టైం ఉంటుంది దానికంటూ టైం ఉంటుంది వస్తారు ఎప్పటికైనా వస్తారు రాకుండా ఉండరు వస్తారు ఆయన కూడా చాలా ఖుషిగా చేస్తారు అంతకుముందు ఇంకోసారి ఈయన చేసి మనందరికి కూడా ఆయనకు అప్పచెప్పే దిగుతాడు వైసీపీ ఏం చేసిందండి ఇప్పుడు పామ్ ఆయిల్ వచ్చి 200 రూపాయలు అయింది ఒక పిచ్చి క్వార్టర్ సరదాగా వేసుకుందాం అంటే 150 రూపాయలు గంట సేపు లైన్లో నుంచోవాలి అది ఒక్కొక్క బ్యాండ్ ఇస్తున్నాడు ఒకటి పక్షిపోత వస్తుంది ఒకటి గొంతుకు పోతుంది ఇంతకుముందు అట్లా లేదండి చక్కగా 600 రూపాయలు కూలి తెచ్చుకునేవాళ్ళు ఒక 60 రూపాయలు పెట్టి క్వార్టర్ వేసుకుంటే మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఇసుక లేదు సిమెంట్ పెరిగిపోయింది ఐరన్ పెరిగిపోయింది ఇప్పుడు పనులు లేవు ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ అనేవాడు అదండి ఏ పనికి వెళ్ళా సరే ఎక్కడికి వెళ్ళా 200-300 వస్తే అది ఆ పిచ్చి క్వార్టర్గా పెడతాం అది ఒక బ్యాండ్ రావట్లేదు అదండి అందుకనే కంపల్సరీగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు వచ్చి ఈ సమస్యలు అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తారు మొన్న 5 ఏళ్ళు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సక్రమంగా ఎవడ మట్టుగాడు పనిచేసుకున్నారు తప్ప ఎవడ మట్టుగాడు పనిచేసుకున్నారు ఒక గొడవ కానీ గుజ్జు కానీ ఏమీ లేదు ఒకే దగ్గర పనిచేసుకొని శుభ్రంగా కష్టం చేసుకొని 6 రూపాయలు తీసుకొని చక్క మందు తాగేవాడు శుభ్రంగా వెళ్ళేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పడిన కష్టం అంటూ ఏమీ లేదు పడి అలా ఇసుకుపోయి రోడ్ల మీద తిరుగుతున్నాం